నరసాపురం ఎంపీ వైఎస్ఆర్ సిపి ఎంపీ రఘురామరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పరిణామాల తర్వాత హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వలేదు, కోర్టులో ప్రొడ్యూస్ చేయమన్నారు. తర్వాత సిఐడి కోర్టులో హాజరు పరిచినప్పుడు ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేశారు. అదేమిటంటే తన్ని కొట్టారని, కాళ్ళన్నీ బాచిపోయేటట్టుగా కొట్టారని, సిఐడి పోలీసులు మిస్బిహేవ్ చేశారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని కోర్టులో చెప్పారు. సహజంగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరినైనా ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు 24 అవర్స్ లోపల వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అది ఒక ప్రొసీజర్. ప్రొడ్యూస్ చేసినప్పుడు కోర్టులో మ్యాజిస్ట్రేట్ కానీ జడ్జి కానీ వారిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దానిలో ముఖ్యమైనవి ఏమిటంటే, పోలీసు వారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైనా మిస్బిహేవ్ చేశారా, మిమ్మల్ని కొట్టారా, మిమ్మల్ని బూతులు ఏమైనా తిట్టారా అని అడుగుతారు. అప్పుడు ఈ క్రిమినల్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు అక్కడ సమాధానం చెప్తారు, దాన్ని రాసుకుంటారు, తర్వాత రిమాండ్ చేసుకుంటారు. దిస్ ఈజ్ ద క్రిమినల్ ప్రొసీజర్. ఆ క్రమంలోనే వాళ్ళు ఈయన ఎంపీ కావచ్చు, ఒక కేసులో ముద్దాయి సిఐడి ఆయన మీద కేసు రిజిస్టర్ చేసింది, కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. చేసినప్పుడు సహజంగానే ఈ ప్రశ్నలు అక్కడ ఉన్న జడ్జి గారు అడుగుతారు. ఇది పోలీసు వారికి తెలుసు, అడ్వకేట్స్కి తెలుసు, బహుశా రఘురామరాజు గారికి కూడా తెలిసి ఉంటుందని నా అభిప్రాయం. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సిఐడికి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆయన కొట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారండి? అసలు కొట్టవలసిన అవసరం ఏముందండి? ఇది ఎందుకు మరి రాజుగారు ఈ విధమైనటువంటి మాట మాట్లాడారు అంటే ఒక ఎత్తుగడ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.